మొదటిగా ఇంత భారీ మహాసభలను నిర్వహించడానికి పూనుకున్న తమ్ముడు ప్రశాంత్ని ఆయనకున్న టీం అంతటిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వేదిక మీద ఉన్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారు మన అన్నయ్య ప్రసన్న బాబు గారు వారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ప్రేమైన దేవుని వర్లరా జాన్సన్ అన్నయ్య ఈ భూమిని విడిచి విశ్రాంతిలోనికి ప్రవేశించి నేటికి సంవత్సర కాలం ఈ తరంలో ఈ కాలంలో సత్యము అన్న పదానికి సరైన నిర్వచనం ఇస్తూ సత్యవాక్యమును ఈ భూమిపై తిరిగి మరల పునరుజ్జీవింపచేసిన మహోన్నతమైన వ్యక్తి మన తండ్రి జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలాంటి ఇదిగో ఈ వేదిక మీద ఉన్న దైవజనుల లాంటి ఎందరో లక్షల మంది వాక్యం కోసం ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడుతున్నారు అంటే జయశాలి గారు ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు ప్రియులారా ఒకనాడు యేసుక్రీస్తును పేతురుకు పరిచయం చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే ఆంద్రేయ పేతురు తమ్ముడు ముందుగా ఆంద్రేయ చూశాడు యేసుక్రీస్తుని అన్నతో వచ్చి చెప్పాడు అన్నం తీసుకెళ్ళాడు యేసుక్రీస్తుకు పరిచయం చేశాడు ఆనాటి నుండి పేతురు అగ్రగణ్యుడిగా ఎదిగాడు మీకు తెలుసు సంఘాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు నాయన నా మొదటి రాయి నువ్వే నువ్వు పేతురువి అన్నాడు ప్రిల్లరా ఒకవేళ ఆంద్రేయ అనే వ్యక్తి పేతురుకు యేసుక్రీస్తును పరిచయం చేయకపోతే పేతురు ఎక్కడ ఉండేవాడు అలాగే నన్ను కన్న నా ఆత్మీయ తండ్రి జయశాలి గారు ఎంత ముఖ్యమో ఆయన ఎంత ప్రేమిస్తానో నా ఆత్మీయ తండ్రి దగ్గరికి నన్ను తీసుకెళ్ళిన వ్యక్తిగా జాన్సన్ విక్టర్ గారిని నేను అంత ప్రేమిస్తాను ఆయన అంటే నాకు చాలా చాలా ఎందుకంటే నేను సెమినార్కు వచ్చానంటే ఈరోజు ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ముఖ్య పాత్రగా ఒక డిప్యూటీ డైరెక్టర్గా ఒక సేవకుడిగా వాక్యోపదేశకుడిగా అనేక ప్రాంతాలలో కొన్ని ఆత్మలను నేను కదిలించగలుగుతున్నాను అంటే అది కింగ్ జాన్సన్ విక్టర్ గారు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఈ భూమి మీద చాలామంది పుడతారు చాలామంది బ్రతుకుతారు చచ్చిపోతారు కానీ ప్రపంచాన్ని కదిలించే స్ఫూర్తి ప్రదాతలు మాత్రం చాలా కొద్దిమంది ఉంటారు లోక సంబంధంగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ ఒక ప్రక్క పరలోకమందున్న దేవుణ్ణి సంతోషపరుస్తూ ఆత్మలను రక్షిస్తూ అనేక మందికి స్ఫూర్తినిచ్చేవాళ్ళు జయశాలి గారు లాంటి వాళ్ళు జాన్సన్ విక్టర్ గారు లాంటి వాళ్ళు ప్రసన్న బాబు గారు లాంటి వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు అని ఘంటాపదంగా నేను చెప్పగలను జాన్సన్ అన్నయ్య వాక్యంతో అనేక మందికి జన్మనివ్వచ్చు జన్మనిచ్చాడు కానీ ఆయన పాటలు మాత్రం చాలా ప్రత్యేకం అండి ఇక్కడ మీలో చాలామందికి తెలుసు జాన్సన్ అన్నయ్య పాటలు వ్రాసి ట్యూన్ చేసి వాటికి వీడియో క్లిప్స్ చేయక ముందు మన సభలు వాటి ప్రభంజనం ప్రజలు జనవాహిని ఎలా ఉండేదో మీకు తెలుసు జాన్సన్ అన్నయ్య పాటలు తెరల మీదకి వచ్చిన తర్వాత మన సభలలో ప్రజావాహిని ఎలా ఉందో ఆ ప్రభంజనం ఎలా ఉందో మీకు తెలుసు ఎంత తేడా వచ్చిందో మీ అందరికీ తెలుసు అంటే ఈ విప్లవాన్ని తీసుకురావడంలో జయశాలి గారిది ఎంత పాత్రో ఆ విప్లవాన్ని పరుగులు పెట్టించడంలో జాన్సన్ విక్టర్ గారిది కూడా అదే పాత్ర ప్రిల్లరా ఆయన ఎంతమందికి స్ఫూర్తినిచ్చాడో అనడానికి ఏదో చెప్పాల్సిన అవసరం లేదండి అన్నయ్య మన మధ్య నుంచి వెళ్ళిపోయారు కోల్పోయామనే పదం వాడడం కంటే నిజంగా ఆయన మనతో ఇంకా కొంతకాలం ఉంటే బాగుండని నాతో సహా అందరం ఏడ్చిన వాళ్ళమే రోధించిన వాళ్ళమే కన్నీరు ఒలికించిన వాళ్ళమే కానీ ఆలోచిస్తే ఆయన్ని మనం కోల్పోలేదు ఒక వ్యక్తిని కోల్పోయాము పోగొట్టుకున్నామంటే దాని అర్థం ఒకడు నరకానికి వెళ్ళిపోతే బైబిల్లో వాడాడు ఆ పదం ఇస్కరియోతు యోధా గురించి రాయబడింది తప్పిపోయి పోగొట్టుకోవడం కోల్పోవడం కనుక జాన్సన్ అన్నయ్యని మనం కోల్పోయామని అనను నేను కానీ ఆయన మనతో ఇంకా కొంతకాలం ఉండి ఇంకా జర్నీ చేస్తే బాగుండనే ఆశ మనలో ఉంది అదే మనం అలా వ్యక్తపరుస్తున్నాం
కానీ ఆయన మనకంటే ముందు ప్రమోట్ అయ్యి పరదేశంలో మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎలాంటిదో తెలుసా? అల్లూరి సీతారామరాజు, ఒక అల్లూరి సీతారామరాజు నేల రాలితే 100 మంది అల్లూరి సీతారామరాజులు పుట్టుకొస్తారు. రదర్ఫర్డ్, అది అల్లూరి సీతారామరాజు డైలాగ్గా వీళ్ళు రాశారు. అల్లూరి సీతారామరాజు నేల కొరిగాడు, ఆయన రక్తపు పొట్లు నేల రాలే, కానీ మళ్ళీ అల్లూరి సీతారామరాజులు పుట్టలేదు. కానీ సరిగ్గా 1 సంవత్సరం క్రితం ఒక మహాకెరటం, చంద్రబాబు గారు అంటారు ఎగిసిపడే కెరటం అని, ఆ కెరటం ఒరిగిందేమో కానీ జాన్సన్ విక్టర్, ఆయన ఒక ఫోటో చూస్తే నా గుండె ఇప్పటికీ జల్లుమని ఒళ్ళు చల్లబడిపోయి మనసంతా ఒకలా ఎమోషన్ అయిపోద్దండి. తెల్లటి షర్టు వేశారు, ఆయన అలా పడుకొని ఉన్నాడు, రెండు చేతులు కట్టేశారు. ఆ ఫోటో ఇప్పటికి చూడలేనండి, నేను ఎవరైనా ఫేస్బుక్లో పెట్టారని వెంటనే పక్క పైకి చరిపేస్తాను. ఎందుకంటే ఆయనతో అన్న అనుబంధం, ఆయన పంచిన ప్రేమ ఏమండి, ఆయన పరిపూర్ణత. ఆయన నేల కొరికాడేమో, ఈ 1 సంవత్సర కాలంలో ఎంతమంది పాటలు రాస్తూ ఎన్ని పాటలు వస్తున్నాయో, ఎంతమంది జాన్సన్ విక్టర్లు లేస్తున్నారో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అంటే ఒక జాన్సన్ విక్టర్ నేల రాలితే ఎంతమంది జాన్సన్ విక్టర్లు పుట్టుకొచ్చారో. అందులో నేను జాన్సన్ అని చనిపోయినప్పుడు అన్నాను, నాకు బాధ్యత పెట్టాడు అన్న. యూనివర్సిటీకి ఆయన నిద్రాహారాలు మాని పాటలు రాయడం రాయడం రాయడం, నిద్రలేదు. కానీ ఆయన అలిసిపోయి విశ్రాంతిలోకి వెళ్ళాడు. నేను ఆయనలాగా పాటలు రాయలేను కానీ ప్రయత్నం చేస్తాను అని మాట, రెండు పాటలు నేను ప్రయత్నం చేస్తానని గత 1 సంవత్సరం మాటిచ్చాను. దేవాది దేవుని కృపను బట్టి 2 పాటలు నేను రాయగలిగాను. ఈ 1 సంవత్సరం రాబోతున్నాయి మీ ముందుకి. అప్పుడు అనుకున్నానండి, నేను పాటలు రాయడం మొదలుపెట్టిన తర్వాత అసలు పాట రాయడం ఎంత కష్టం అర్థమైంది. అంతకుముందు అన్న రాసేవాడు, నాన్న ఎలా ఉందో చూడనేవాడు, చాలా సింపుల్గా తీసుకునేవాడిని, నేను బాగుంది అనేవాడిని అంతే. ఒక రకంగా అన్నయ్య పాటలు రాసి ఎలా ఉంది ఎలా ఉంది అని అడుగుతున్నప్పుడు ఆయనలోని ఆ ఆతృత, ఆ ఆలోచన నేను పసిగట్టలేకపోయాడిని. నిజంగా నేను పాట రాస్తున్నప్పుడు 10 మందికి వినిపించాలి, 10 మందికి చూపించాలి, ఆ తపన నాలో కనబడుతున్నప్పుడు నిజంగా అన్నయ్యను మనస్ఫూర్తిగా నేను అభినందించలేకపోయానేమో, ఆయన సాటిస్ఫై చేయలేకపోయినాను ఇప్పటికీ జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఉంటాను. ప్రిల్లరా, ఏదేమైనా ఒకడు మరణించాడు అంటే ఆ మరణం వృధా పోకూడదు, ఆ మరణం నుంచి ఎందరో పుట్టుకు రావాలి అన్న మాటలకు నిజంగా ఒక విప్లవకారుడు సార్థకత చేకూర్చలేదు. ఏమండి, ఒక అల్లూరి సీతారామరాజు జీవితంలో జరగలేదు, మనకంటే ముందుగా వెళ్ళిపోయిన జాన్సన్ అన్న ఎంతమందిలో స్ఫూర్తి కలిగించాడో, ఎంతమంది పాటలు రాస్తూ పైకి వస్తున్నారో ముందుకు వస్తున్నారో మీరు చూస్తున్నారు. నిజంగండి, జయశైల గారు మన తండ్రికి తగిన వాడిగా జాన్సన్ అన్నయ్య ఉన్నాడు. జాన్సన్ అన్నయ్య కాదు, తండ్రికి తగిన తనయుడిగా నిజంగా ముగ్గురు ముగ్గురేనండి చిన్నవాళ్ళను కూడా ఎంకరేజ్ చేయటంలో. పాట రాసిన పాటలలో 2 పాటల్లో ఒక పాట విని మన ముందు ముఖ్య వాక్యోపదేశకులుగా ఉన్న ప్రసన్నన్నయ్య 2వ పాట ఒక పాట విని, నాన్న పాట చాలా బాగుంది, ఈ 1 సంవత్సరం యూనివర్సిటీ ఆల్బంలో ఈ పాటను మనం రిలీజ్ చేద్దాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే మన తండ్రి జయశైల గారు, నేను చిన్ననాడు చాలా చిన్నవాడిని, ఏమీ అంత గొప్పగా వాక్యం చెప్పే కాలం కాదు ఇది, ఆయన వెన్ను తట్టి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు ఈ స్థితికి తీసుకురావడానికి ఆయన ఎలాంటి మనసు కలిగినవాడో, జాన్సన్ అన్న ఎలాంటి మనసు కలిగినవాడో, మన ప్రసన్నన్న ఎలాంటి మనసు కలిగినవాడో, దానికి ప్రత్యక్షమైన నిదర్శనం ఈరోజు వేదిక మీద ఉన్న ఇంతమందిని ప్రోత్సహించడం. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. ఈ మాట ఎందుకో చనిపోయిన వాళ్ళకి అప్లై చేస్తారు, కానీ చనిపోయినా బ్రతికున్న నీతిమంతుడి జీవితంలో మనం పాటించవలసినవెన్నో ఉంటాయి, ఖచ్చితంగా మనం పాటించి తీరాలి. కనుక జాన్సన్ అన్నయ్య ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఆయన తన తనువును చాలించాడు. జాన్సన్ అన్నయ్య అంటే నాకే కాదండి, ఇదిగో వేదిక ముందు గ్రౌండ్లో కూర్చున్న ప్రతి వారికి కూడా ఏదో ఒక అనుబంధం ఖచ్చితంగా ఉంటుంది. కారణం, ఆయన తన చివరి అంకంలో చివరి దశలో ప్రేమ పరిపూర్ణత అయితే ఒక మనిషికి ఆయన నిలువెత్తు ప్రేమగా మారి తన జీవితాన్ని ముగించాడు.
మనం కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను.